Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యూహకర్త వ్యూహాలే టీడీపీకి శాపాల. చివరకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కొంపను వ్యూహకర్తే ముంచేసేటట్లుగా ఉన్నాడు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని చంద్రబాబు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలు చంద్రబాబు టీడీపీకి హిట్అవుట్ ఆర్ గెట్అవుట్ అన్నట్లుగా తయారైంది. వచ్చే ఎన్నికలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే టీడీపీ పరిస్థితి ఎలా తయారవుతుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. అందుకనే ప్రత్యేకంగా రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను చంద్రబాబు నియమించుకున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలోనే ఈయన వ్యూహాలు పనిచేయలేదన్న విషయం అర్థమైపోయింది. సరే, అప్పుడు జరిగింది ఉప ఎన్నిక కదా, రాబిన్తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నది జనరల్ ఎన్నికల కోసం కదా అని అందరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా చంద్రబాబు పద్ధతి చూస్తూ ఉంటే చివరకు రాబినే పార్టీ కోంపముంచేటట్లుగా ఉన్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ తరఫున ఒక వ్యూహకర్త పనిచేస్తున్నాడంటే అధినేత ప్రచారం, టచ్ చేయాల్సిన అంశాలు, జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రస్తావించాల్సిన ఇష్యూస్, జనాలను తమ వైపుకు తిప్పుకోవడానికి అవలంబించాల్సిన మాయలు, మంత్రాలు అన్నింటినీ దగ్గరను చూసుకోవాలి. కానీ చంద్రబాబు చేస్తున్నది ఏంటి అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కోనసీమ జిల్లాలో 2 రోజులు వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా ఎవరైనా ఏం మాట్లాడతారు, ప్రభుత్వ సాయం అందుతోందా, పడుతున్న ఇబ్బందులేంటి, తిండి మందులు తదితర నిత్యావసరాలు అందుతున్న వైనం గురించి అడుగుతారు. అయితే చంద్రబాబు మాత్రం శ్రీలంకలో పరిస్థితుల గురించి, జగన్ అవినీతి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. వరద బాధితుల దగ్గరికి వెళ్ళి శ్రీలంక, జగన్ అవినీతి గురించి మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది, అసలు అక్కడ ప్రస్తావించాల్సిన అంశాలేనా అన్న విచక్షణ కూడా చంద్రబాబు కోల్పోయారు. ఎంతసేపు జగన్కు వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఎంత వీలైతే అంత బురద చల్లేయాలన్న కసి చంద్రబాబులో కనపడుతోంది. ఎందుకనే అధినేత విచక్షణ కోల్పోతున్నారు. మరి వ్యూహకర్త రాబిన్ ఏం చేస్తున్నట్లు, లేదా రాబిన్ సూచనల ప్రకారమే చంద్రబాబు మాట్లాడుతున్నారా?